పిలుపు మేరకు తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలలో ప్రతి జిల్లాకు పిలుపునివ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో వారి వారి ఎంఆర్ఓ ఆఫీసులలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రుణమాఫీ పైన స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పి జరగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండల రెవెన్యూ ఆఫీస్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గంగమ్మన్ గారు, మా జిల్లా నాయకులు సంతోష్ గారు, అట్లాగే ఈ మండల బీజేపీ అధ్యక్షులు సురేష్ గారు, మిగతా మా మోర్చా నాయకులు బీజేపీ కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణలో గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మోసపూరితంగా అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎట్లా మోసం చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్న ఈ రేవంత్ సర్కార్కు గట్టి గుణపడని చెప్పేందుకు ఈరోజు కిసాన్ మోర్చా ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి అందరి ప్రజలను మోసం చేసి మంచి గుర్రం చూపించి గుర్రం ఎక్కిస్తా గుర్రం మీరుకిస్తా అంటే ప్రజలందరూ సామ్రాజ్యం గురిపోయి సంతోషపడి గుర్రం వస్తుంది ఎక్కచ్చనుకుంటే ఇప్పుడు గాడి చూపిస్తుండ్రు, ఆ గాడి చూపించి గాడి గుడ్డు చూపిస్తుండ్రు, గాడి గుడ్డు పెట్టే విషయం కూడా గుడ్డు పెడతా పెట్టడం నాకు తెలుస్తలేదు. మరి ప్రజలకు చూపించింది ఒకటే, చేసింది ఒకటే. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళు తెరవాలా, లేకపోతే నీకు గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుంది. రాను రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా వెంటనే నువ్వు అమలు పరచాలి. లేనిచో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నీ మెడలు వంచైనా ఉద్యమాలు చేసి ధర్నాలు చేసినా కానీ ఖచ్చితంగా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈరోజు ఖచ్చితంగా కిసాన్ మోర్చా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ త్వరలోనే ఈ డిమాండ్లను నెరవేర్చాలి. 15 ఆగస్టు అన్నావు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నావు, ఏ దేవుడు ఎటువంటి తెలుస్తలేదు, మళ్ళీ అమెరికా పోతూ అంటున్నావు, నువ్వు అమెరికా లండన్ పోయేటనువో, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిపో అని చెప్పి భారతీయ కిసాన్ మోర్చా అడుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ జిల్లా నిజామాబాద్ జిల్లా అన్ని మండలాల్లో అయిపోయింది. రేపు ఆగస్టు 5వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడింది. అందులో బాగా కూడా మేము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. లక్షలోపు లక్షన్నరలోపు రుణాలు మాఫీనే అని చెప్పినావు. మా గ్రామంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే 404 మంది ఉంటే 44 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. ఎక్కడ మాఫీ చేశామని అడుగుతున్నాం. రేపు రైతుల సంతకాలు తీసుకుంటాం, ఎవరికి లక్షలోపు ఎవరికి లక్షన్నరలోపు మాఫీ కాలేదో ఆ రైతుల సంతకాలు పేర్లు తీసుకొని కలెక్టర్ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం సంధించి ఈ రుణమాఫీ చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మోర్చల మోర్చా, కిసాన్ మోర్చా, మోర్చల మోర్చా, కిసాన్ మోర్చా, మోర్చల మోర్చా, కిసాన్.